వర్షాకాలం వచ్చిందంటే వర్షాలతో పాటు వెనకాలే వచ్చేవి ఏంటంటే ఈగలు అన్నమాట. సో ఈగలు ఎంతో ఎంతో ఇబ్బంది పెడతాయి కదా, ఇబ్బందితో పాటు మనకి ఎన్నో ఎన్నో తెలియకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. వాటి బాధ నుంచి తప్పించుకోవాలంటే కెమికల్ ఉండే స్ప్రేలు ఇలాంటివి ఏమీ వాడకుండా న్యాచురల్గానే వాటి బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ టు వస్త్రీ వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. ఈరోజు నేను 20 టిప్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఈగల బాధ నుంచి తప్పించుకోవడానికి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము సమ్మర్ వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చేసింది కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెప్పేసి కూరగాయలు పళ్ళు ఇవన్నీ ఎక్కువ 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 తెచ్చిపెట్టేసుకుంటాం కదా. అలా తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి నెమ్మదిగా కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. అలా ఎప్పుడైనా పళ్ళు కానీ కూరగాయలు కానీ కుళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాయో మనకి ఈగలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి మనము వెజిటబుల్స్ కానీ వేరే ఏవైనా సరే కట్ చేసినప్పుడు ఓకే, కానీ ఫ్రూట్స్ ఎప్పుడు కట్ చేసినా వెంటనే వితిన్ 1 మినిట్ లోపలే అక్కడ కట్ చేసినవంతా తీసి డస్ట్బిన్లో పడేయాలి, లేదంటే చాలా చాలా ఫాస్ట్గా ఈగలు వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే, మన ఫుడ్ను ఎప్పుడు తయారు చేసుకున్నా కవర్ చేసి ఉంచాలంటే ఎప్పుడు మూత పెట్టుకునే ఉండాలి. అంటే ప్లేట్స్ అవి జనరల్గా మనం ప్లేట్స్ అవి మూత పెడతాం, మధ్యలో అక్కడ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఏంటంటే బాక్సులో ఎప్పుడు మన ఫుడ్ని ఎప్పుడు బాక్సులు గట్టిగా మూతున్న బాక్సులో స్టోరేజ్ చేసుకుంటే కనుక మనకి ఈ బాధ ఉండదు అన్నమాట. ప్లేట్స్ అంటే ఏంటంటే కొంచెం కదులుతాయి, మనం హడావిల్లో పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉండొచ్చు. సో ఫుడ్ అనేసరికి ఈగలు ఏం చేస్తాయంటే చాలా ఫాస్ట్గా వస్తాయి, గుడ్లు కూడా పెట్టేస్తాయి. సో దానివల్ల ఇంకా పెరిగిపోతాయి, ఒక్క ఈగ వచ్చినా సరే అది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫుడ్ ఎప్పుడైనా సరే లంచ్ చేసాక డిన్నర్ చేసాక ఎప్పుడైనా సరే మనం షింక్లో డైరెక్ట్ అలా పాడేస్తూ ఉంటాము, అంటే మ్యాక్సిమం తీస్తాము కానీ కొంచెం కొంచెం అయినా సరే అందులోకి వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా క్లీన్గా కంప్లీట్గా మనం తీసి డస్ట్బిన్లో వేసిన తర్వాత ప్లేట్ని ఒకసారి వాటర్లో ఇలా అనుకుని మాత్రమే షింక్లో వేస్తే మనకి ఈగల బాధ ఉండదన్నమాట. లేదంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ ఉందంటే ఈగలు చాలా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే, మన డస్ట్బిన్ కిచెన్లో వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మనము మార్నింగ్ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ ఈవినింగ్ వరకు మనం అందులోనే చెత్త వేస్తూ ఉంటాము. సో దానివల్ల ఈగలు ఎక్కువ వస్తాయి. కానీ కొంతమందికి ఏంటంటే చాలా వీలుగా ఉంటుంది, ఎందుకంటే అది నేను ఒప్పుకుంటాను, చాలా వీలుగా ఉంటుంది మళ్ళీ మనం ఆ చెత్త అంతా అది తీసుకెళ్ళి బయటకు వెళ్ళి పారేయడం కంటే మన కిచెన్లో ఒకటి ఉంటే చాలా వీలుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కిచెన్లో పెట్టే డస్ట్బిన్ ఎప్పుడు కూడా కవర్డ్ అయి ఉండాలంటే మూత గట్టిగా ఉన్నదైతే చాలా చాలా బాగుంటుంది, అప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే, మీరు కిచెన్లో పెట్టే డస్ట్బిన్ కానీ బయట పెట్టే డస్ట్బిన్ కానీ ఎప్పుడు కూడా పైన కుకుంబర్ పీల్ వేస్తూ ఉండాలి. అంటే మనము సలాడ్ కోసము దోసకాయని కోస్తాం కదా కీరాని, దాన్ని తొక్కని తీసుకెళ్ళి డస్ట్బిన్ పైన ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈగలు అనేవి దాంట్లో వాలకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకోండి, అంటే కుక్క పిల్లలు కానీ పిల్లులు కానీ, వీటికి పెట్టే ఫుడ్ అంటే ఈగలకి మాత్రం చాలా ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. వాటికి పెట్టిన తర్వాత ఆ ఫుడ్ కానీ మిగిలిందంటే మీరు వెంటనే దాన్ని డస్ట్బిన్లో త్రో చేసేయాలి, లేదంటే మొత్తం బయటకు పడేయాలి తప్ప దాన్ని ఇంట్లో ఉంచకూడదు. అంటే ఇంట్లో అంటే మనం ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి తర్వాత మనం పనులు చేసుకుని పడేద్దామని అనుకుని అసలు పెట్స్కి పెట్టే ఫుడ్ని అసలు ఎప్పుడు ఉంచకూడదు. ఎందుకంటే దానివల్ల గుడ్లు పైన గుడ్లు పెట్టేస్తే విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాకుండా మన పెట్ తిన్న ఏరియాని కంపల్సరీ డెటాల్తో ఎవ్రీ టైమ్ దానికి అన్నం పెట్టిన తర్వాత కంపల్సరీ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి ఆ ఏరియా మొత్తం అన్నమాట. సో మన పెట్ని కూడా నీట్గా ఉంచుకోవాలి, అలా ఉంచితే ఈగలు బాగా ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎయిత్ టిప్ ఏంటంటే, వాటర్ అనేది ఎక్కడైనా ఆగింది అంటే ఈ టైంలో ఈగలు ఫాస్ట్గా వచ్చేస్తాయి. అంటే బాత్రూంలో కానీ కిచెన్లో కానీ షింక్లో కానీ, షింక్లో ఏంటంటే మనం సగం గిన్నెలేసాక కింద కనపడదు, వాటర్ ఆగిపోయి ఉంటుంది అనమాట. అది ఇంకా ప్రమాదం, మనకి తెలియదు అన్నమాట పైన గిన్నెలన్నీ ఉంటాయి కదా, సో వాటర్ ఆగలేదు అనుకుంటాం. సో అందుకే కంప్లీట్గా చూసుకోవాలి వాటర్ అంతా కిందకి వెళ్ళిందా లేదా అనేది. బాత్రూమ్స్లో కానీ అవుట్ సైడ్ కానీ బయట కానీ ఎక్కడ కూడా వాటర్ని ఆగనివ్వకూడదు. వాటర్ ఆగిందంటే ఈగలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ నైన్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, వేడి వేడి నీళ్ళల్లో మనం వెనిగర్ కలిపి
చెప్పి స్ప్రే కింద తయారు చేసుకోవచ్చు. దాన్ని ఏంటంటే కిచెన్ లో స్ప్రే చేస్తే, మూలలంతా స్ప్రే చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ ఆర్డర్ వస్తుంది కదా, సో దానివల్ల ఈగలు రాకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే లావెండర్ ఆయిల్ ఉంటుంది కదా, లావెండర్ ఆయిల్ ని కూడా వేడి నీళ్ళు కలిపి ఇది బెడ్రూమ్ లో స్ప్రే చేయాలి. బెడ్రూమ్ లో స్ప్రే చేస్తే మనకి కూడా చాలా సువాసన వస్తూ ఉంటుంది, మన బెడ్రూమ్ ఏరియాలో ఎక్కడ ఈగలు లేకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ టిప్ ఏంటంటే మనము గుమ్మం దగ్గర తులసి, బంతి మొక్కలు లేదంటే టమాటో మొక్కలు, పుదీనా ఈ మొక్కలు ఏదో ఒక మొక్కని గుమ్మం దగ్గర పెంచామనుకోండి, పెంచితే కూడా లోపలికి రాకుండా ఉంటాయి అవి. నెక్స్ట్ అవి కూడా మనకు యూస్ఫుల్లే కదా. ఇప్పుడు పుదీనా అంటే మనం కుకింగ్లో యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ తులసి ఇవన్నీ కూడా యూస్ఫుల్లే కాబట్టి మనం అలాంటి గుమ్మం దగ్గర పెంచుకుంటే కనుక ఈగలు అనేవి లోపలికి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే వాటర్ ప్లాస్టిక్ కవర్లో వాటర్ వేసి వేస్తే ఇది అసలు నేను చూసినప్పుడు అసలు ఇది వర్క్ చేస్తుందా ఎలా వర్క్ చేస్తుంది అనుకున్నాను, కానీ మనం ఒక ప్లాస్టిక్ కవర్లో సగం వాటర్ నింపేసి దాన్ని గట్టిగా కట్టేసి గుమ్మం ముందు కనుక పెట్టామండి, అంటే అటు ఇటు పెట్టామంటే అసలు ఈగలు రావు. ఈగలకి ఏంటంటే అదేదో మనం వల ఏదో పెట్టినట్టు వాటికి కనపడుతుంది అనమాట. సో ఆ ఈగలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇది మొక్కలతో పాటు ఇది కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ 13th టిప్ వచ్చేసి ఏంటంటే దోసకాయ ముక్కలు మనము కట్ చేస్తూ, మనము ఏదైనా వెజిటబుల్స్ కానీ ఏదైనా కట్ చేస్తున్నప్పుడు జస్ట్ అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా రాకుండా ఉండాలంటే ఒక చిన్న దోసకాయ ముక్కల్ని అలా మనం కటింగ్ చేసే దగ్గర వేసుకున్నాం అనుకోండి, ఈగలు రావు ఆ దోసకాయ ముక్కలు ఉన్న చోట. అంటే మన కటింగ్ ఏరియా మొత్తం కూడా మనం కొంచెం అటు ఇటు కదిలినా సరే ఈగలు వాళ్ళకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ 14th టిప్ వచ్చేసి కొన్ని చోట్ల బట్టల మీద కూడా, అంటే ఈగలు ఏరియాలో ఉంటాయని కాదు కదా, మన ఇంట్లో కనుక ఒకసారి వచ్చాయంటే అన్ని చోట్ల వాళ్తూ ఉంటాయి. సో మనము ఉతకాల్సిన బట్టల దగ్గర కానీ, మనం వేసుకోవాల్సిన బట్టలు కానీ, కొంచెం స్వెట్ ఉన్న బట్టలు ఏదైనా ఉంటే దాని అక్కడికి వచ్చినప్పుడు వాళ్తూ ఉంటాయి, అలా వాళ్ళకుండా ఉండాలి. నాప్తలిన్ ఉండాలని బట్టల్లో ఒకటి పెట్టాలి. నెక్స్ట్ మనం టబ్ ఉంటుంది కదా ఉతకడానికి వేసుకునే లాండ్రీ బాస్కెట్లో కూడా నాప్తలిన్ ఉండలు వేసామంటే కనుక ఆ ఏరియాలో కూడా ఈగలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 15th టిప్ ఏంటంటే మనము ఫుడ్ అంతా రెడీ చేసేసుకుని ఒక చోట పెట్టుకుంటాము, ఆ టైంలో ఏం చేయాలంటే మనం బిర్యానీ ఆకు పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని అంటే బిర్యానీ ఆకుని జస్ట్ పౌడర్ చేసేసుకుని దాన్ని చిన్న కొంచెం ఇంత తీసుకుని మన ఎక్కడైతే ఫుడ్ అయ్యారు పెట్టుకుంటామో దాన్ని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకుంటే మనం సేఫ్, అక్కడ ఆ ఏరియాలో ఈగలు రావన్నమాట. నెక్స్ట్ 16th టిప్ వచ్చేసి ఏంటంటే ఇది ఎప్పటి నుంచో బాగా వర్క్లో ఉంది, అదేంటంటే నిమ్మకాయ లవంగాలు. నిమ్మకాయని ఆఫ్ చేసేసి లవంగాలు మొత్తం గుచ్చేసి ఎక్కడ ఎక్కువ ఈగలు ఉన్నాయో ఆ ఏరియాలో పెట్టామంటే ఈగలు రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 17th టిప్ ఇదేంటంటే మనము ఈగలు మన పైన వాలకుండా ఏం చేసుకోవాలనే దానికన్నమాట. ఏంటంటే క్లో ఆయిల్, అంటే లవంగం ఆయిల్ ఉంటుంది కదా, లవంగం ఆయిల్ని ఒక డ్రాప్ లవంగం ఆయిల్ అయితే 10 డ్రాపుల ఆలివ్ ఆయిల్ మీరు ముందే తయారు చేసి పెట్టుకోవాలంటే 1 టీ స్పూన్ లవంగం ఆయిల్ వేసుకుని 10 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని మొత్తం కలిపి మిక్స్ చేసుకుని ఇంత దాంట్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుని దాన్ని ఒక్కొక్క చుక్క ఏదైతే తీసుకుని మన చేతులకి కాళ్ళపైన రాసుకుంటే, పిల్లలుంటే వాళ్ళకి రాసాము అంటే కనుక ఏమవుతుందంటే ఈగలు వాళ్ళపైన, ఐ మీన్ మన పైన వాళ్ళకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 18th టిప్ ఏంటంటే ఇది ఒక స్ప్రే, మనకి శొంఠి పొడి దొరుకుతుంది అంటే డ్రై జింజర్, దాన్ని ఆ పౌడర్ని 3-4 కప్స్ ఆఫ్ వాటర్లో మనం బాగా మరిగించి చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో పెట్టుకుని మనం కిచెన్లో మీకు వీలైనప్పుడు ఎక్కడో ఒకడ కిచెన్లో కానీ ఈగలు ఎక్కువ ఉన్న చోట కానీ స్ప్రే చేస్తూ ఉన్నా కూడా ఈగలు రాకుండా ఉంటాయి. సో ఈ స్ప్రేస్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ కాబట్టి పిల్లల పైన పడినా లేకపోతే ఎలా ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట. నెక్స్ట్ 19th టిప్ మీరు ఎప్పుడు కూడా, అంటే కిచెన్ నెక్స్ట్ ఈగలున్న ఏరియా ఎప్పుడు ఎవ్రీడే సాల్ట్ వాటర్తో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు జనరల్గా కిచెన్ ఏరియాలోనే ఉంటాయి కాబట్టి కిచెన్ ఏరియా మొత్తం గోడలు అంటే మన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ షింక్ కానీ ఆ ఏరియా మొత్తం కూడా సాల్ట్ వాటర్తో క్లాత్ పెట్టి శుభ్రంగా దాన్ని తుదుడు చేస్తే మనకి ఈగలు రాకుండా ఉంటాయి అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మన ఇంట్లో చిన్న చిన్న బ్రేక్స్ లేకపోతే క్రాక్స్ లేకపోతే ఏమైనా కొంచెం హోల్స్ అలాంటివి పడినప్పుడు మనల్ని దాన్ని వదిలేకుండా ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటే అంటే ఈగలు ఎలా అయినా రావచ్చు కదా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. మన హౌస్ని కూడా ఎలాంటి క్రాక్స్ అలాంటివి లేకుండా చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా మనకి లోపలికి రాకుండా ఉంటాయి, సో మనం సేఫ్ అన్నమాట.
ఈ టిప్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి, ఈ టిప్స్ అన్ని యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు తెలియజేయండి. అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మీకు ఈ వీడియోకి సంబంధించి మీకు నచ్చినవి నచ్చనివి మీ సజెషన్స్ అండ్ ఎనీ కరెక్షన్స్ ఏమున్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.